తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా, పది మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా. ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో, ఆ కాంతిలో ఈనాడే నా ఉదయమైనదో. సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు, సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు. చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చే. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సో ఉదయం లేచి పూజ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. నార్మల్ డేస్లోనే అలా ఉంటే, ఇంక ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి. సో వారాత్రి నవరాత్రుల్లో మనం ఏకునలు వేసి పూజ చేసుకుంటే ఆనందమే వేరు. యాక్చువల్గా అయితే నేను నార్మల్గా ఇంతకుముందుకు శ్యామల నవరాత్రులు, వసంత నవరాత్రులు, దసరా నవరాత్రులు ఇలా చేసుకున్నాను. అప్పుడైతే ఇంత పొద్దునే లేవకుంటుంటానమాట. ఇప్పుడైతే ఖచ్చితంగా ఏకున 4కే లేసిన, ఎందుకంటే ఇవి వారాహి నవరాత్రులు. అమ్మకు చీకటిగా ఉన్నప్పుడే పూజ చేయాలి, సాయంకాలం కూడా చీకటి పడిన తర్వాతే పూజ చేయాలి. అందుకని చెప్పేసి అమ్మ కోసం రోజు అమ్మని అడుగుతుంటానమాట, అమ్మ నేను ఏకునే లేస్తాను, నాకు సహకరించేలా చేయమ్మ, నా శరీరం నాకు ఆరోగ్యం బాగుండేలా చూడు తల్లి అని రోజు 15 రోజుల నుంచి ముందుగానే మొక్కుతూ ఉంటానమాట. సో అలా మొక్కుతూ ఉండగా అమ్మ నన్ను ఆశీర్వదించేసింది. వరాహి అమ్మకి పువ్వులు దంచుకొద్దాం. ఇంకా పొద్దున్నే లేచి పూజ చేస్తూ ఉంటే కూడా హెల్త్ అయితే బాగానే ఉంది. ఇంకా పువ్వులు తెంచుకుందామని చెప్పేసి అయితే వచ్చాను. ఇవి ఎన్ని పూలు పూస్తుందంటే దానిమ్మ చెట్టుకు అమ్మకు పూజలు చేసేటప్పుడు రోజు ఒకటి పెట్టొచ్చులే అని చెప్పేసి అనుకున్నా. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే పువ్వులు ఇలా ముట్టుకుంటే చాలు రెక్కలు రాలిపోయి కాయలు పిందెలు పట్టింది అనమాట దానిమ్మ పూలు. నేను పూలు కాసినప్పుడల్లా అనుకుంటుండేదాన్ని నవరాత్రులు వస్తున్నాయి, అమ్మకు బాగా తెంచి పెట్టొచ్చులే అని చెప్పేసి. కానీ ముట్టుకుంటే రేకులు రాలిపోతున్నాయి, రేపు ఎల్లుండిలో ఇంకా పువ్వులు పూయడం కూడా కష్టమే. ప్రస్తుతానికైతే నాకు ఒక 2 మాత్రం దొరికాయి, ఈ 2 తీసుకొని అమ్మకు పెడదామని చెప్పేసి అయితే వచ్చాను. సో ఈరోజు వచ్చేసి కన్నయ్య చూడండి ఎంత బాగున్నాడో, తులసి మాల, మల్లెపూల మాల నిన్న తెచ్చిచ్చింది కదా ఒక అక్క, ఆ అక్క తెచ్చినవి నిన్న కొంచెం వేశాను, మళ్ళీ ఈరోజు కొంచెం వేశాను అనమాట మాల. భలే అందంగా ఉన్నాడు కదా కన్నయ్య. ఇంకా అమ్మకి తీసుకొచ్చినటువంటి పువ్వులైతే పెడుతూ ఉన్నాను. దండిగుండింటే కనుక ఇలా చుట్టూ అమ్మవారి చుట్టూ పెడదాం అనుకున్నా, కానీ పువ్వులు ఎక్కువ లేవు, అన్నీ కాయలైపోయినాయి. ఇంకేం చేయలేం కదా, పూజ అయితే అయిపోయిందండి. ప్రశాంతంగా 4 నుంచి 6 వరకు చేసేసుకున్నాను 2 గంటల సేపు. ఇంకా ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళు, ఇది వచ్చేసి నవరాత్రులు 2వ రోజు అనమాట, అమ్మవాళ్ళు శ్రీశైలం వెళ్తున్నారు. సో వెళ్ళేటప్పుడు ఇటు రండమ్మా మీకు పసుపు కుంకుమ ఇస్తాను అని చెప్పేసి చెప్పానన్నమాట. వాళ్ళు వచ్చేలోపు మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళకు తొందరగా పసుపు కుంకుమ ఇచ్చేయచ్చు, వాళ్ళకు కూడా లేట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు శ్రీశైలం వెళ్ళి అమ్మ దగ్గర కుంకుమార్చన, అలాగే అమ్మను నాన్నను చూసి మళ్ళీ నైట్ కంతా వచ్చేసేయాలి, లేట్ అయిపోతుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే లక్ష్మికి నాకు కాఫీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంట్లో దీపం వెలిగించేసరికి అసలు అదొక రకమైనటువంటి మంచి ఎనర్జీ అయితే ఉంటుందండి. అది కూడా పొద్దున్నే లేచి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎండవటి చేసేదానికి ఏకున్నే చేసేదానికి చాలా తేడా ఉంటుంది, నేను అది చాలాసార్లు గమనించిన. కాకపోతే ఏమంటే నాకు ఏకున్లేసి చేస్తే హెల్త్ సహకరించకుంటుంది, అందుకని చెప్పేసి చేయట్లేదు. కానీ ఇలా చేసుకుంటుంటే భలే ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా ఇంట్లో ఎప్పుడు కూడా గాజులు అయితే స్టాక్ పెట్టుకుంటాను నేను, ఎక్కువ గాజులు ఉంటాయి నా దగ్గర. ఇట్లా ఎప్పుడన్నా ఎవరైనా వస్తే సడన్గా గుర్తుతో ఇవ్వాలని. మొన్న వేరే వాళ్ళకి ఇవ్వటం మర్చిపోయినప్పటి నుంచి నేను జాగ్రత్తగా అన్నీ గుర్తు పెట్టుకుంటాను అనమాట, పసుపుకి ఇచ్చేటప్పుడు ఏమేమి ఇవ్వాలి అని. సో నిన్న అమ్మ కోసం అని చెప్పేసి కొన్ని దానిమ్మ పండ్లు, అలాగే కొన్ని సీని పండ్లు అయితే తీసుకొచ్చి పెట్టింటి. అలాగే ఇవి అమ్మకు, వారాహి అమ్మకు పెట్టినటువంటి మల్లెపూలు నిన్న సాయంత్రం పెట్టాను, ఎంత బాగున్నాయో. ఈ గాజులు చూసారా, ఇవన్నీ గాజులు ఇలా స్టాక్ పెట్టి పెట్టుకుంటాను. కొన్ని ఇందులో నేను వేసుకునేవి కూడా ఉన్నాయి, వేసుకునేవి కింద పెట్టేస్తాను, వేసుకునేవి పైన పెట్టేసుకుంటాను. ఇంకా మల్లెపూలు కూడా కట్ చేసేసి అమ్మకి పెట్టినవి మంచి కింద పెట్టేశాను. ఇంతలోపు నేను అవన్నీ రెడీ చేసేలోపు కాఫీ వేడైతే అయింది. ఇంకా కాఫీ తాగేసి ఆ తర్వాత కాళ్ళకి పసుపు అయితే పూసుకుందాం అనుకుంటున్నాను.
పూజ అయిపోయిన తర్వాత పూసుకుంటాను అనమాట. నేను మామూలుగా అయితే కనుక ముందే పూసుకోవచ్చులే, కానీ ఏమో నాకు కాళ్ళు పట్టుకొని మన కాళ్ళు అమ్మకు పూజ చేస్తే ఏమో ఒక్కోసారి మనసుకు ఒప్పుకోదు, అందుకని చెప్పేసి ఓసారి అట్లా ఓసారి ఇట్లా ఎట్లా అట్లయితే చేస్తూ ఉంటాను మొత్తానికైతే. ఏమండలేవా నువ్వేం వద్దుపో, అమ్మాయిరా ఎత్తుకుంటా నిన్ను మిమ్మల్ని అస్సలు దిగుతుంది దగ్గరికే వద్దు కదా అమ్మాయిరా కొడమా వాణి కట్టి తీసుకుందామా జాకని దక్కింది రా అమ్మాయిరా. పైనుంచి కిందికి చూసుకుంటా జాకును పిలుస్తూ ఉందన్నమాట. నిన్న పువ్వులు తెచ్చినాక మనకి చామంతి మొక్కలు, అలాగే అవేమంటారు మూలజాజి మొక్కలు తెచ్చింది. అసలు కుండీలో నాటేసరికి ఎంత బాగున్నాయో, ఇవైతే బాగా బతికాయి కానీ ఇందులో ఉండే మొక్క అయితే ఒకటి పోయిందండి యూతల కొట్టిలో. అది ఇది వచ్చేసి ముల్లజాజి చెట్లు అంట. యాక్చువల్గా భూమిలో ఏమని చెప్పేసి అయితే అనింది, ఇంకా కిందికి దిగి వేసినా కూడా ఇది ఎండలు ఎండలు కాదు కదా చచ్చిపోతాయిలే అని చెప్పేసి ప్రస్తుతానికి ఈ కుండీలో నాటినా బాగా బతికింది చూడండి. నాకైతే భలే ఆనందంగా ఉంది. ఇంకా జాకోడు మాత్రం వాకిలు తీస్తారా నేను వచ్చి తొక్కేస్తా ఇదంతా అన్నట్టుగా అరుస్తూనే ఉన్నాడనమాట. బండలు దూర్చినంత సేపు సతాయిస్తాడు లక్ష్మిని పాపం బయటకు రావాలన్నాడు చూడండి వాడి తిప్పలు. ఈ కళ్ళ పట్టలు అయితే కొత్తవి తీసుకొచ్చి వేయను, వాడు కొరికి చించి వేయను, ఇదే సరిపోతుంది నాకు. వాళ్ళు గుడి కోతున్నారు ఎందుకు అనుకున్నారా ఎందుకు అనుకున్నారా నువ్వు రాలేవు గొంతును వస్తుంది రావాలా అని గొంతు ఒత్తుకుంటలేదు నీకు. వాడు ఆనందం చూశారు కదా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి ఎంత ఆనందపడిపోతున్నాడో. ఎప్పుడెప్పుడు వచ్చేసి వాళ్ళ మీనికి ఎగుడదామా వాళ్ళ చీరలు చించుదామా అన్నట్టుగా అనమాట. సో అమ్మ వాళ్ళు వచ్చి రాగానే ఫస్ట్ ఇంట్లోకి వచ్చి అమ్మకైతే నమస్కారం చేసుకుంటున్నారు. ఆరాహి అమ్మని చూసి, అమ్మని చూసి, అలాగే మా అమ్మలందరినీ చూసి, ఇంత పెట్టుకున్నావు ఎప్పుడు చేస్తావు నువ్వు, నీకు ఎక్కడ ఇచ్చినారు ఓపిక అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట. అమ్మ ఓపిక ఇస్తున్నందుకే చేస్తున్నానమ్మా అని చెప్పేసి చెప్పాను. తర్వాత వాళ్ళకి ఇంకా కాఫీ ఇచ్చేసాను అనమాట. వాళ్ళు వచ్చేసరికి కాఫీ వేడి పెట్టి పెట్టానండి. మళ్ళీ వచ్చిన తర్వాత వేడి చేయడము వాళ్ళకి ఇవ్వడం అంటే లేట్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి. ఇక్కడ తన్వి షూట్ చేసింది వీడియో, అందుకే ఈ విధంగా వీడియో అంతా కూడా షేక్ అయిపోయింది. పాపం తన్వి బాగా షూట్ చేస్తుందండి. నేను కర్నూలుకి అట్లా వెళ్తే కూడా నాకు షూట్ చేసేది తన్వినే అనమాట. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఉంటే తన్వి వీడియో షూట్ చేయనా అంటే ఎంత బాగా షూట్ చేస్తుందో. ఇంకా వాళ్ళు కాఫీ తాగుతూ ఉండగానే నేను కాళ్ళకైతే పసుపు పూసాను. ఈ 9 రోజులు నేను దీక్షలాగా తీసుకున్నాను అనమాట, అందుకోసం అని చెప్పేసి రోజు ఇదే చీరనే కట్టుకుంటాను. 9 రోజులు మీకు ఇదే చీరలోనే వీడియోలు వస్తాయి. సో మీరు ఏమీ అనుకోకండి, ఎందుకంటే నేను అమ్మవారికి దీక్షలాగా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా దీక్షలాగా చేయాలి అనుకున్నాను. ఉదయం పూట ఈ చీర కట్టుకుంటాను, సాయంత్రం ఒకటే చీర పట్టు చీర కట్టుకుంటాను. దాని గురించి వివరణ వీడియో లాస్ట్కి ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా పసుపు వచ్చేసి నేను గోదర్బార్ నుంచి తెప్పించే పసుపు పూస్తానండి కాళ్ళకి. ఇది భలే ఉంటుంది. మనం పసుపు పూసుకుంటే నార్మల్ పసుపు అయితే కనుక ఊడిపోతుంది అంత, అంటే పూసుకున్న కొంచెం సేపటికే పోతుంది ఒకసారి నీళ్ళు కనుక వేసుకున్నాం కాళ్ళ మీద అంటే. ఈ పసుపు అయితే అస్సలు పోదన్నమాట, ఒక రోజు కానీ 2 రోజులు కానీ పచ్చగా ఉంటుంది కాళ్ళకి. నాకు బాగా నచ్చుతుంది, అంటే గోదర్బార్ నుంచి కుంకుమ పసుపు తెప్పిస్తే నేను ఒక ప్యాకెట్ అమ్మవారికి తీసి పెట్టేసుకుంటాను సపరేట్గా పసుపు, ఇంకొక ప్యాకెట్ వచ్చేసి నేను ఇట్లా పసుపు కాళ్ళ పూసుకోవడానికి తీసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఈ పసుపు పూసేది అయిపోగానే పసుపు కుంకుమ రెడీగా పెట్టి పెట్టేసుకున్నాను కదా, వెంటనే ముందు ఇంకా తాంబూలాలు అయితే తీసుకొచ్చేసాను. వాళ్ళకి అక్కడికే లేట్ అయిపోతుంది, ఆల్రెడీ 6కి వస్తామని చెప్పేసి అన్నారు మాతో వాళ్ళు, కానీ 6కు రాలేదు. వాళ్ళు వచ్చేసరికి 7:30 అయింది. సో 7:30 అయింది కదా, మళ్ళీ వాళ్ళు
వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి హడావిడి చేస్తూ ఉంటే ఫస్ట్ వాళ్ళకి రెడీ చేశాను. ఇంకా తన్వి తల్లి మాత్రం ఇక్కడ కూర్చొని టీవీ చూసుకుంటా పండైతే తింటూ ఉంది. పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే పాపం వాళ్ళకి నిద్ర ఉండదండి. పాపం సండే వచ్చింది, ఆ సండే రోజు ఆడుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్తోని అలాగే తను రెస్ట్ తీసుకోకుండా ఇలా ఎంజాయ్ అనమాట. సో వాళ్ళ అమ్మ ఉంటే ఎక్కడికైనా వస్తుంది, వాళ్ళ అమ్మ లేకుంటే అసలు ఎక్కడికి రాదు. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి అందరికి ఇలా పసుపు కుంకుమలు అయితే ఇచ్చాను. ఈరోజు నాకు పసుపు కీయడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వారాహి నవరాత్రుల్లో ఎవరింటికి వచ్చినా తాంబూలం ఇవ్వాలని అయితే అనుకున్నా. కానీ ఈరోజు మా ఇంటికి 5 మంది అమ్మవార్లు వచ్చారనమాట బాలమ్మతో కలిపి. మా తన్వి తల్లి బాలమ్మ రూపం కదా, బాల త్రిపుర సుందరి రూపంలో అమ్మ వచ్చిందనమాట. సో తనకి కూర్చోబెట్టి కుంకుమ పసుపు ఇచ్చేసరికి నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. 5 అమ్మవార్లు వచ్చారు. ఇంకా అమ్మలు వచ్చినప్పుడు అమ్మలకి పసుపు కీయడం మామూలు ఆనందంగా ఉండదు కదా, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంకా వాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత అమ్మకు అలాగే పిన్నికి ఇద్దరికి కూడా కాళ్ళకైతే నమస్కారం చేసుకున్నాను అనమాట. ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు సంతోషం తల్లి అని వారాహిమ్మని తలుచుకుంటూ, అమ్మ నేను ఇచ్చిన ఈ పసుపు కుంకుమ అమ్మకు కాదు మీకు, నీకు ఇచ్చాను తల్లి అని చెప్పేసి అనుకున్నాను మనసులో. తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ అమ్మని చూసేసి అమ్మకి నమస్కారం చేసుకొని ఇంకా మళ్ళీ బయటకు అయితే బయలుదేరారనమాట. అందరు వెళ్తూ ఉంటే తన్వి చూడండి ఎంత బాగా ఈచల్లో కూర్చుందో, వెళ్తే వెళ్ళనులేయో నేను శ్రీశైలం బోడీడు ఉంటా అన్నట్టుగా కూర్చోయింది అనమాట. ఆ తర్వాత వాళ్ళ అమ్మలు కొంచెం అట్ట కడప దాటేసరికి చూడండి ఎట్లా పరిగెడుతుందో, అస్సలు ఉండదండి తన్వి వాళ్ళ అమ్మను వదిలి అస్సలు ఉండదు. కానీ ఫస్ట్ టైం మొన్న వచ్చినప్పుడు ఎట్లుందో 2 అయితే ఉండింది మా ఇంట్లో. ఇంకా లక్ష్మి వచ్చి కసలు కొట్టేసి ముగ్గులు వేసేసింది, పూజ అయిపోయినాక ముగ్గులు వేస్తున్నారు, నాకు ఏం చేస్తావు తప్పదు కదా, నేను చేసుకోలేనప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంక ఇక్కడ మా ఇంటికి ఎదురుగున్న ఆంటీ వాళ్ళు పలకరిస్తుంటే అమ్మ వాళ్ళతో మాట్లాడి ఇంకా బయలుదేరేశారు. ఇంకా తర్వాత నేను లోపలికి వచ్చేసి కొబ్బరి నిన్న టెంకాయ కొట్టాను కదా వరాహమ్మకు, ఆ కొబ్బరి చిప్పలు ఉంటే వాటితోని కొబ్బరి మిరప్పొడి చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. కానీ మిరప్పొడి చేయాలంటే ఎల్లిపాయ యూజ్ చేయాలి, సో ఎల్లిపాయ లేకుండా టమోటాతో కొబ్బరి కూర అయితే చేస్తున్నాను అనమాట. ఎల్లిపాయ ఉల్లిగడ్డ ఈ నెల ఈ 9 వాడకూడదు అని అయితే అనుకున్నా, అందుకని చెప్పేసి ఇప్పటి వరకు అయితే వాడలేదు. పచ్చిమిరపకాయలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఉప్పు వేసి మిక్సీకి వేసేసుకున్నాను కొబ్బరిని. తర్వాత కొంచెం బాణలీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసి తర్వాత టమోటా యాడ్ చేసేసి ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇది వచ్చేసి సాయంత్రం అండి, ఇంకా తర్వాత నేను వీడియో షూట్ చేయలేదు. సాయంకాలం మళ్ళీ కసలు కొట్టేసి బండలు దుడుచుకొని ముగ్గు పెట్టేసుకొని సాయంకాలం అమ్మ కోసం రెడీ అయ్యాను. అమ్మ పూజ చేయడం కోసం ఇలా నీట్గా మంచిగా పట్టు చీర, ఈ 9 దీక్షలాగా ఒకటే చీరనే అనమాట. సాయంకాలం పూట ఈ చీర, ఉదయం పూట రెడ్ కలర్ చీర. సహస్రనామం పెట్టాను అనమాట, అష్టోత్రం నేను చేసుకోగలుగుతాను. సహస్రనామం అంటే వారాహి అమ్మది ఫస్ట్ టైం కదా చేస్తుండేది, మళ్ళీ కరెక్ట్గా వస్తుందో రాదని భయం అనమాట నాకు, అందుకని చెప్పేసి అష్టోత్రం మాత్రం నేను చేస్తాను. సహస్రనామం మాత్రం ఇలా ఫోన్లో పెడతాను. ఇంకా దీక్షలాగా తీసుకున్నాను అని చెప్పేసి అన్నాను కదా, ఇది 2 అనమాట. అంటే వారాహి అమ్మకు అలాగే శ్యామలమ్మకు కూడా అలాగే దీక్షలాగా తీసుకున్నాను. శ్యామలమ్మకి గ్రీన్ కలర్ ఇష్టము, అందుకని గ్రీన్ కలర్ ప్లెయిన్ చీర పొద్దునంతా కట్టుకుంటుంది. సాయంకాలానికి వచ్చేసి ఇంకోటి కొత్త చీర కొని పెట్టుకున్నాను, ఆ చీరతో పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. అలాగే ఈ చీర వచ్చేసి లలితమ్మకు మొన్న వసంత నవరాత్రులు చేశాను కదా, అప్పుడు అమ్మ కోసం అని తీసుకున్నా ఈ సారీ. అప్పుడు 9 కట్టుకొని తీసి పెట్టుకున్నాను. అంటే ఈ చీరలన్నీ కూడా నేను అమ్మ పూజల కోసం మాత్రమే కట్టుకుంటాను, ఇంకా మిగతా టైంలో ఎప్పుడు కట్టుకోను, అందుకని చెప్పేసి దీక్షలాగా పెట్టుకున్నా ఈ చీరని. ఇప్పుడు ఈ చీర కట్టుకున్న తర్వాత మంచినీళ్ళు కూడా తాగను. అమ్మకు పూజ అయిపోయి అమ్మకు నైవేద్యము ధూపదీప నైవేద్యాలు పెట్టిన తర్వాత అమ్మకి నమస్కరించుకుని తర్వాత చీర మార్చుకొని ఆ తర్వాత మంచినీళ్ళు తాగుతాను. ఎందుకంటే మనం ఒక దీక్షలాగా తీసుకున్నప్పుడు ఈ చీర మీద నీళ్లు తాగితే మళ్ళీ ఈ చీర మనకు మడికి పనికి రాదు, మనం మళ్ళీ పిండుకోవాలి. సో పట్టు చీరలు అన్నవి ఎక్కువ పిండితే పాడైపోతాయి కదా, సో అందుకు నేను అలా చేసుకుంటున్నాను. అమ్మకు చెప్పుకున్నాను అనమాట ముందుగానే, అమ్మ నేను దీక్షలాగా చేస్తున్నాను ఒకటే చీరతోనే నీకు చేసుకుంటాను అమ్మ అని చెప్పేసి పొద్దున అది కట్టుకుంటాను, సాయంత్రం ఇది. ఈ 9 ఈ చీరలు మాత్రమే అనమాట. ఇప్పుడు పొద్దున కట్టుకున్న చీర నేను స్నానానికి వెళ్ళినప్పుడు వాష్ చేసేసి ఆరేశాను, తీసి పెట్టేశాను అనమాట. అది ఇంకా అది పొద్దున కారిపోతుంది, అది మళ్ళీ కట్టుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి పువ్వుల కోసం ఎదురు చూపులు అనమాట నాకు. పువ్వులు వస్తే కనుక ఇంకా అమ్మకి పూజ స్టార్ట్ చేయాలి.
వారాహి నవరాత్రులు ఎంత లేట్గా చేస్తే సాయంకాలం పూట అంత మంచిదన్నమాట. అంటే సాయంత్రం 6కి నేను పూజ చేస్తానని చెప్పేసి చెప్తూ ఉంటాను కదా. ఆల్రెడీ నేను అఖండ జ్యోతులు పెట్టాను కాబట్టి దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. అమ్మకి 7 తర్వాత చేసే పూజ సంతోషిస్తుందంట అమ్మ, అందుకని చెప్పేసి నిదానంగా తంపుగా ఉన్నాను. ఇంకా అమ్మకి నచ్చుతున్నాయో లేదో మరి తెలీదు, నచ్చుతుంటాయనే నా మనసు కనిపిస్తుంది. ఇంకా అమ్మకి ఇప్పుడు పువ్వులు తెస్తే పువ్వులు పెట్టి మళ్ళీ లక్ష్మి అదేమంటారు లలిత సహస్రనామము, తర్వాత వచ్చేసి వరాహి అష్టోత్తరాలు, ఆ తర్వాత ఖడ్గమాల స్తోత్రము, ఇలా నాకు వచ్చినవి నాకు అమ్మ నేర్పించినవి నేను చేసి పూజ అయితే చేసుకుంటానమాట. సాయంకాలం పూజ తర్వాత నేను మీకు హారతి ఇచ్చేటప్పుడే షూట్ చేస్తాను. ఇప్పుడు చెప్పాలనిపించింది, సో కామెంట్ చేశారనమాట ఒకరు, వారాహి నవరాత్రులు నీట్గా వీడియో తీసి పెట్టండి. కానీ నాకు వీడియోస్ తీస్తున్నాను కానీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా అన్నది ఒక చిన్న డౌట్ ఉండేది. ఆ డౌట్ కోసమే ఇప్పుడు నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నా. సో ఎర్రటి గాజులు, ఎర్రటి చీర, అలాగే ఎర్రటి పువ్వులతో అమ్మకి పూజ. సో అమ్మకి కూడా మొన్న ఎరుపు లేకేంటే ఆరెంజు, అలాగే ఆరెంజ్లోనే ఒక రకం వస్తుంది చూడండి దానిమ్మ పండు కలర్, ఆ కలర్ చీర అయితే పెట్టాను నేను అమ్మకు ఫస్ట్ రోజు. నిన్న ఉదయం పెట్టాను, గాజులు పెట్టాను. ఇంకా మా అమ్మ మంచిగా కూర్చుని నా బిడ్డ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు నా గడ కూర్చుంటుంది అని. ఇంకా మీతో మాట్లాడుతుంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, సో అమ్మ దగ్గరికి అయితే వెళ్దాం. మాకు ప్రసాదము చిత్రాన్నం చేశాను, నిన్న చిత్రాన్నమే పెట్టాను, ఈరోజు కూడా చిత్రాన్నమే చేశాను అమ్మకు. దీపం వెలిగించేసి అమ్మకు పువ్వులు తెప్పించుకేంటి చూడండి, సాయంత్రం కొంచెం లేట్గా వచ్చిందన్నమాట. గులాబీలు, పెద్ద గులాబీలు తీసుకొచ్చింది, మల్లెపువ్వులు ఇవి కొంచెం కట్టి ఇచ్చిందనమాట అప్పటికప్పుడు నాకు పువ్వులు తక్కువ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, 7:30 అవుతుంది. 7:30 టైంలో అమ్మకి పూజ చేస్తున్నా. అమ్మకి సాయంకాలం చీకటి అయిన తర్వాత చేసే పూజనే ఇష్టం అంట, అందుకని చెప్పేసి లేట్గా చేస్తున్నా నేను కూడా. ఇంకా ధూపం అంటే అమ్మకి చాలా ప్రీతి అంట అమ్మకు, అందుకు ధూప్ స్టిక్లు అయితే మామూలుగా అయితే నవరాత్రుల్లో కంపల్సరీ వాడతా. రోజు కూడా రోజు వాడాను కానీ శుక్రవారాలు అట్లా వాడతా. ధూపం వేసేద్దాం అమ్మకి, బంగారు తల్లికి. అమ్మా నా పూజలు స్వీకరించు తల్లి, ఏమైనా తప్పులు చేస్తే క్షమించు నీ బిడ్డని, సరేనా అమ్మ. ఎంత బాగా నవ్వుతుందో మా తల్లి బంగారు, మా అమ్మ బంగారు తల్లి. ఎంత బాగా నవ్వుతున్నావమ్మా నువ్వు. ఇంకా అమ్మకి పూజ అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నాను, మంగళహారతి. హారతి ఇచ్చేసుకున్న తర్వాత అమ్మ దగ్గర కొంచెంసేపు కూర్చొని అమ్మని చూసుకుంటూ ఆ తర్వాత నేను చీర అన్నది మార్చుకొని తీర్థప్రసాదం అన్నది తీసుకుంటాను. ఇదే చీరలో తీసుకోను అనమాట, మళ్ళీ వేరే చీర కట్టుకోవడమా లేదా ఇంకా పూజ అయిపోయింది కాబట్టి నైట్ వేసుకోవడమా ఏదో ఒకటి చేస్తాను అనమాట. సో ఇదండి ఈరోజు ఈ వీడియో, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.